ఇప్పుడు మనం వంకాయ పెరుగు కర్రీ చేసుకుందాం. ఇంకా ఆయిల్ పోసుకోవాలి. కొన్ని మసాలాలు వేస్తున్నాం. పోపు గింజలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ధనియా పౌడర్, పసుపు, కారం వేసుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా పెరుగు తీసుకొని చింతపండు గుజ్జు కూడా పెరుగులో యాడ్ చేసి బాగా కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. Thank you.
ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకో. పెరుగు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది.